నాలుగు రోజుల్లో నాలుగు సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు చూస్తే మనసు కలిచివేస్తుంది. ఒకటి, రేపల్లిలో ఒక అమ్మాయిని ఒక అగ్రవర్గాల వ్యక్తి ఎక్కడికక్కడ అమ్మాయిని వేధించి వెనకబడతా ఉంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, ఈ అబ్బాయి 10th క్లాస్. అక్కకు జరిగే అవమానాన్ని భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్పారు. జరిగిన అన్యాయం ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, మా అమ్మాయి దగ్గరికి వస్తున్నారు, ఇది మంచిది కాదని అడిగారు. మళ్ళీ లెక్క పెట్టుకోకుండా మళ్ళా చేస్తే తర్వాత ఆ అబ్బాయి మళ్ళా తల్లిదండ్రులు చెప్పాడు, నువ్వు నీ తల్లిదండ్రులకు చెప్పతావా అని. అతను వెళతా ఉంటే పట్టుకొని నోట్లో గుడ్డలు కట్టేసి గుడ్డలు పెట్టేసి అరవకుండా పెట్రోల్ వేసి సజీవ దహనం చేసేసారు. కెన్ యూ ఇమాజిన్? తగలబెట్టేశారు, చచ్చిపోయాడు. బాధ, ఆవేదన. ఎవరు వాళ్ళు? గంజాయి తాగిన యదవలు. గంజాయి తాగిన యదవులకు తల్లి పిల్లము తెలియదు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాంటి యదవల్ని తయారు చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? నీకు బాధ్యత ఉందా? అక్కడ ఒక ఆడబిడ్డ శీలాన్ని కాపాడడానికి తమ్ముడు ఆత్మ తగలబెడితే నువ్వు, మీ కార్యకర్త సహజ మరణం జరిగిందని అక్కడికి పోయి పరామర్శించాను. నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఉందా లేదా? నియంత్రణ చేశావా లేదా? చేయకపోతే, ప్రయత్నం కూడా చేయకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత నీకు ఉందని అడుగుతున్నా. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను పట్టించుకోడు, గంజాయి ఇచ్చి రాష్ట్రం మీద వదిలిపెట్టాడు, మత్తిచ్చి రాష్ట్రం మీద మద్యం ఇచ్చి వదిలిపెట్టాడు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, గన్ కల్చర్.